ఇమ్రాన్ ఖాన్ తాజాగా అయితే ఎన్నికలకే సిద్ధమని మరొకసారి స్పష్టం చేశాడు. వాస్తవంగా ఇంకా అధ్యక్షుడు తేల్చాల్సి ఉంది, దానికి సుప్రీంకోర్టు తీర్పు గురించి ఆగారు. ఏదైతే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోమంటే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోకుండా అది రాజ్యాంగ విరుద్ధమన్నటువంటి పేరుతో డిప్యూటీ స్పీకర్తో కొట్టివేయించేసి దాని మీద ఓటింగే జరగకుండా చేసుకొచ్చినటువంటి వ్యవహారం చూసాం. దాని నేపథ్యంలో అపోజిషన్ అంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం, మరోవైపున సుప్రీంకోర్టు దాన్ని సుమోటోగా తీసుకుని విచారిస్తోంది. ఈ సందర్భంలో తాత్కాలిక ప్రధానమంత్రిగా ఇమ్రాన్నే కొనసాగిస్తూ ఫర్దర్ స్టెప్ అంతా కూడా తననే తీసుకోమని చెప్పినటువంటిది కూడా జరిగిపోయింది. దాదాపు ఒక 45 రోజుల్లోపు, అంటే 14 రోజుల్లోపు తాత్కాలిక ప్రధానమంత్రిగా క్యాబినెట్ని నిర్వహించడానికి తనకి అవకాశం ఇచ్చేటటువంటిది అధ్యక్షుడు చేస్తున్నది. అలా కాకుండా అలాగైతే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేది చూడాల్సింది. ఈలోపుగా తనైతే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశాడు. విదేశీ కుట్రలతో తన ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రతిపక్షాలన్నీ ఏకమై చేసినాయి. అసలు ప్రతిపక్షాలన్నీ కలిపి ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తారు, వీళ్ళందరూ కూడా దొంగలందరూ ఒక్కటయ్యారు, అవతల నుండి నిధులు వస్తున్నాయన్నటువంటి ప్రచారంతో తీసుకుని వెళ్ళాడు. ఓవరాల్గా చూస్తే ఇమ్రాన్ ఖాన్ టర్న్స్ ఆన్ క్యాంపెయిన్ మోడ్ అండ్ బ్లేమ్స్ ద అపోజిషన్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అంటూ అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. అమిడ్ ద ఆన్గోయింగ్ పొలిటికల్ క్రైసిస్ ఇన్ పాకిస్తాన్, ఇమ్రాన్ ఖాన్ బ్లేమ్డ్ ద అపోజిషన్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ యాజ్ హీ టర్న్ ఆన్ క్యాంపెయిన్ మోడ్ ఫర్ అప్కమింగ్ స్నాప్ పోల్స్ అని చెప్పేసి అంతర్జాతీయ మీడియా అంతా కూడా భావిస్తోంది.